Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రజల్లోకి వెళ్ళడానికి ముందు పవన్ యాత్ర రాజకీయ ప్రచార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వారాహి అనే వాహనం సిద్ధం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ వాహనానికి పూజలు చేయించేందుకు కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రాబోతున్నారు. ఈ నెల 24న కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తారు. వాహన పూజ కూడా చేయించిన అనంతరం ఆయన వారాహితో ఎన్నికల సమరానికి సిద్ధమవుతారు. ఈ మేరకు జనసేన పార్టీ తరఫున ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం తరఫున ప్రచారంలో పాల్గొన్నప్పుడు కరెంటు తీగలు తగలడంతో పవన్ కళ్యాణ్ ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆయన త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పించుకుని కోలుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేకంగా మారింది. పార్టీ కార్యక్రమాలైనా వ్యక్తిగత కార్యక్రమాలైనా పవన్ కళ్యాణ్ కొండగట్టుకి వచ్చి పూజలు చేశాకే ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో వారాహి వాహనానికి కూడా అక్కడే పూజలు చేస్తారని గతంలోనే జనసేన వర్గాలు ప్రకటించాయి. అయితే ఇప్పుడు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 24న పవన్ కరీంనగర్కు వస్తున్నారు. 32 నారసింహ క్షేత్రాలను దర్శించే అనుష్ఠుం నారసింహ యాత్రను కూడా పవన్ కళ్యాణ్ ఈ నెల 24న మొదలు పెడతారు. కొండగట్టు ఆంజనేయ స్వామి పూజల అనంతరం ఆయన ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. అదే క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాల దర్శనానికి బయలుదేరి వెళతారు.